केंद्र राष्ट्र प्रभुत्वालु कुम्मक्कै धान्यं कोनुगोळ्लनु पट्टिंचुकोवडं लेदन्नारु सीएलपी नेता भट्टी विक्रमार्क खम्मं जिल्ला पालेरुलो वरि कल्लालनु परिशीलिंचारायन ధాన్యం కొనుగోళ్లను రాష్ట్రాలే చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ వల్ల కేంద్రం దిగివచ్చిందంటూ అబద్ధాలను ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయకుండా ధర్నాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. అట్లాగే రైతుల పక్షాన నిటారుగా నిలబడి ఒక పెద్ద దీపస్తంభంలాగా నిలబడి రైతుల కోసం కొట్లాడిన రాహుల్ గాంధీ గారి విజయంలాగా కూడా చూస్తా ఉన్నాం. అంతిమంగా ఈ దేశ ప్రజాస్వామ్య విజయంగా చూస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి వ్యాపార చట్టాలు పూర్తిగా వ్యాపార వ్యతిరేక చట్టాలుగా రైతు వ్యతిరేక చట్టాలుగా గమనించి ఇది మేము చెప్పింది నిజమని వాళ్ళు ఈ రోజు ఒప్పుకొని విరమించుకునే పరిస్థితికి వచ్చింది. ఇది అంతిమంగా మేమందరం కూడా చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ ఆర్థిక వ్యవస్థే వ్యాపార ఆర్థిక వ్యవస్థ. ఈ దేశ వెన్నెముకే రైతు. ఈ ఆర్థిక వ్యవస్థని రైతుని ఇద్దర్ని కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనే ఒక పెద్ద కుట్ర ఈ దేశంలో జరిగితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేపిస్తుంది. ఈ చట్టాలన్నీ కూడా రైతులు మేలు జరిగాయని చెప్పి 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 అరిగిపోయినటువంటి రికార్డులకు చెప్తే రైతులు మా కోసం తీసుకొచ్చే చట్టాలు మాకు తెలుసు ఇవన్నీ మాకు వ్యతిరేకమని వాళ్ళు నిలబడి పోరాటం చేస్తే వాళ్ళు చెప్పింది తప్పని ఈరోజు చెంపలేసుకొని క్షమాపణ చెప్తూ విరమించుకున్నారు. ఇది రైతుల విజయం. స్వతంత్ర భారతదేశంలో ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా ఎర్రకోట దాకా వెళ్ళి ఆగస్టు 15 నాడు ఒక కవాతు చేసినటువంటి వ్యవస్థ ఈరోజు దేశంలో ఎప్పుడు కనపడలేదు. ఎంతసేపటికి భారతదేశ సైన్యం కానీ లేకపోతే భారతదేశం తరఫు నుంచి కవాతు చేసేదో చూసాం. కానీ తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశంలో కవాతు చేసేటువంటి వ్యవస్థకు భిన్నంగా వ్యతిరేకంగా రైతులు స్వతంత్రంగా వచ్చి కవాతు చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమమే ఈ ఉద్యమం. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమం, రైతుల ఉద్యమం. దీన్ని ఈ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గౌరవించాలి. ఈరోజు ప్రజాస్వామ్యవాదులు విజయంగానే చూస్తూ ఉన్నాను.